టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆరోగ్యానికి 60 రహస్యాలు అనే కార్యక్రమంలో భాగంగా మనందరం ఈరోజు రోజుకు ఎన్నిసార్లు తింటే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇది చాలామందికి వచ్చే సందేహం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఉదయం తిని మధ్యాహ్నం దాకా మళ్ళీ ఆగి, మధ్యాహ్నం తిని మళ్ళీ రాత్రి దాకా ఏమి తినకుండా ఆగి గ్యాప్ ఎక్కువిస్తే, ఖాళీ కడుపు ఎక్కువసేపు ఉంటే ఆ ఖాళీ కడుపులో యాసిడ్ లాంటి ఊరి పొట్టా ప్రేగుల్ని ఇబ్బంది పెడతాయి. కానీ ఏమి ఆహారం వేయకుండా అట్లా ఖాళీ గుంచితే యాసిడ్లు పొట్టా ప్రేగులు అంచులు తినేస్తాయి. అదే మీరు ఏదో ఒకటి కనుక వేస్తూ ఉంటే వాటిని తినేసి మీ యాసిడ్లు మిమ్మల్ని వదిలేస్తాయి అని చెప్తుంటారు. అంచేత కొంతమంది ఏదో ఒకటి తింటే మంచిదని ఏదో ఒకటి కాస్త ఆడిస్తూ ఉంటారు 1 గంట 2 గంటలకి. కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు కుదరకపోతే ఖాళీ కడుపు మీద మంటలో ఏదైనా ఇబ్బంది వస్తుందని ఏ బిస్కెట్లు పంచదారో లేకపోతే ఇంకేదన్నా కూడా దగ్గర పెట్టుకుని కూడా చప్పలు ఇస్తుంటారు. కాఫీయో పాలో టీయో ఏవో ఒకటి పోస్తుంటారు. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎక్కువ మంది రోజుకు 4 సార్లు తింటున్నారని చెప్పొచ్చు.